ఒక మెట్టు నేనే తగ్గా కానీ పోలవరం విజిట్ చేయాల అది నా ప్రాణం అది నేను పెంచిన బిడ్డ ఆ బిడ్డను మళ్ళీ రాష్ట్రానికి ఉపయోగపడేట్టుగా ప్రయోజకుడిగా తయారు చేయడం నా బాధ్యత అందుకే డిఎస్పీ గారి పైన గౌరవంతో మళ్ళా లెటర్ పంపిస్తా మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా ఎవడైతే తప్పు చేశాడో ప్రజల ముందర నిలబెడతా నేల మీద ముక్కు పెట్టి గీయిస్తాను తమ్ముళ్ళు వాళ్ళందరినీ ఓకే మీరేగా సాక్షులు రేపు నేను వస్తే మళ్ళా మీరు వస్తారు కదా ఇక్కడికి తప్పించుకుంటారా వస్తారు కదా ఓకే నమ్మకంత వెళదాం డిఎస్పీ గారిని కనీసం చట్టాన్ని గౌరవిస్తా ఉన్నావు తల్లి చాలా సంతోషం పోలీసులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చాలా సంతోషం ఓకే తమ్ముళ్ళు అందరికీ మరొక్కసారి నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం శభాష్ చాలా తృప్తిగా ఉంది నాకు ఇప్పుడు అలసట కూడా తెలియడం లే హ్యాపీగా విప్పడుకుంటా మీ యొక్క ఉత్సాహం చూసిన తర్వాత నాకు 5 కోట్ల ప్రజలు అండగా ఉన్నారంటే దానికంటే ఏం కావాలి తమ్ముళ్ళు జీవితంలో ఆడబిడ్డలు అందరూ అండగా ఉన్నారు చాలా సంతోషం ఇతరికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందా మీరు ఆమోదిస్తారా ఆమోదించమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి తమ్ముళ్ళు ఇవే కాదు సంక్షేమ కార్యక్రమాలు పోయినాయి అభివృద్ధి ఆగిపోయింది నేను ఇసుక మాఫియా మద్యం మాఫియా మైనింగ్ మాఫియా ల్యాండ్ గ్రాబర్స్ మొత్తం గంజాయి మొక్కలు పెంచే స్మగ్లర్లు అదే మరి ఇంకో పక్కన ఎర్ర చందనం ఎక్స్పోర్ట్ చేసి స్మగ్గిల్ చేసి దొంగలు ఏం తమ్ముళ్ళు ఈ రాష్ట్రం ఏం మిగులుతుంది మీకు వీళ్ళందరి డబ్బులున్నాయి మీ మీద కోర్టుకు పోతారు మీరేమీ చేయలేరు అవునా కాదా అందుకే నేను కోరుతున్నా వదిలేద్దామా రాష్ట్రాన్ని పారిపోదామా రాష్ట్రం నుంచి కాపాడుకుందామా లేదా అందుకే నేను ఈ ఉద్యమాన్ని చేపట్టా నాకంటే తమ్ముళ్ళు మీరు చాలా హుషారుగా ఉంటారు యంగ్స్టర్స్ మీరు నిన్న ఒక అమ్మాయి అడిగింది నన్ను ఒక స్టూడెంట్ అడిగింది సార్ మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా యాక్టివ్ గా ఉంటారు ఆ రహస్యం ఏంటి సార్ మాకు చెప్పమంటే నేను ఒకటే మాట చెప్పా అమ్మా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆలోచనలో మీ అందరికంటే యంగ్ నేనే 20 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో ముందే ఊహించి ప్రణాళికలు తయారు చేసే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు కష్టాన్ని కూడా ఇష్టంగా తీసుకొని పనిచేస్తా అందుకే నాకు అలసట లేదని చెప్పా ఇంకా కొవ్వూరుకు పోవాలా లాస్ట్ మీటింగ్ ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు మనలో ఒక చైతన్యం రావాలి వచ్చిందా పూర్తిగా వచ్చిందా తిరుగుబాటు సిద్ధంగా ఉన్నారా నమ్మకమేనా ఇంటికొకరు జెండా పట్టుకుంటారా ఇంటికొక జెండా కర్రతో తీసుకొస్తారా నమ్మకమేనా అని అడుగుతున్నా అది మీరు చెయ్యండి ఈ రాష్ట్రాన్ని మళ్లీ ఘాటిలో పెట్టి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది 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 అని తెలియజేస్తున్నా ఇక్కడ గిరిజనులున్నారు ఇక్కడ గిరిజనులందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం ఏదైతే జీఓఎంఎస్ నెంబర్ 3 ఉంది నేనే ఇచ్చాను మీ హక్కులు కాపాడడానికి ఇచ్చాను ఈ ముఖ్యమంత్రి వచ్చి దాన్ని కూడా మార్చేసే పరిస్థితికి వచ్చాడు ఆ రోజు గిరిజనుల కోసం
ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొచ్చాను. ఆశ్రమ పాఠశాలలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు ఈరోజు గిరిజనుల కోసం ఐటీడీఏలు పెట్టి ఏజెన్సీ ఏరియాలో అరకులు కాఫీ తోటలు గాని, అదే మరి పెప్పర్ తోటలు గాని, అదే మరి ఆర్గానిక్ వెజిటబుల్స్ గాని పెంచి అధిక ఆదాయం తెప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పోలవరంలో కూడా ఒకటి హామీ ఇస్తున్నాం. మొన్నే వరదలు వస్తే మిమ్మల్ని గోదావరికి వదిలిపెట్టాడు ఈ ముఖ్యమంత్రి. నేనే వచ్చా అన్ని ప్రాంతాలు తిరిగా మొత్తం నా శక్తి ఎంత ఉంటే అంత మొబిలైజ్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి కాస్తో కోస్తో సహాయం చేసిన పార్టీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా తెలుగుదేశం పార్టీ. అందుకే గిరిజనులకు ఒక ప్రత్యేకమైన జిల్లా పోరులో పెట్టి జీవోఎంఎస్ నెంబర్ 3తో కూడా న్యాయం చేసే బాధ్యత నాది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, తమిళ్లో మతం పేరు చెప్తారు, ప్రాంతం పేరు చెప్తారు, కులం పేరు చెప్తారు, చిచ్చు పెడతారు. మీరు చూశారు కర్నూలుకి హైకోర్టు ఇస్తామని చిచ్చు పెట్టారు, నేను పోతే నా మీద కావాలని దౌర్జన్యం చేశారు. సుప్రీంకోర్టు చెప్పారు మేము హైకోర్టు కర్నూలు తీసుకుపోవడం లేదు, అమరావతిలోనే ఉంటుందని. సిగ్గుందా వీళ్లకు? మనుషులా వీళ్ళు? ఇంకో పక్క భూముల కోసం విశాఖపట్నం వెళ్లారు. విశాఖపట్నం వెళ్లి భూ కబ్జాలు చేసి పేదవాళ్ళ భూములను లాగేసుకుని మేమేదో రాజధాని తెస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. మొన్న సుప్రీంకోర్టు చెప్పారు అమరావతి అమరావతిలో ఉంటుంది రాజధాని, ఇప్పుడు మేమేం మార్చడం లేదని చెప్పి మళ్ళా చెప్పారు. అంటే పోటుకొక తప్పు, రోజుకొక మాట, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి. మీరు ఇంకో పక్క చూడండి, కులాల మధ్య చిచ్చు పెట్టారు, సామాజిక న్యాయం చేస్తా ఉంటున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏమి చేశారా మీరు సామాజిక న్యాయం? ఒకే సామాజిక వర్గంలో నలగద పెట్టుకొని రాష్ట్రాన్ని పంచుకొని దోపిడీ చేసి మొత్తం దాచుకునే పరిస్థితికి వచ్చారు, అదే నా సామాజిక న్యాయం? ఇంకో పక్కన ఒక ముఖ్యమంత్రి, ఒక డీజీపీ, ఒక చీఫ్ సెక్రటరీ, అదే మరి ఒక సకల శాఖల మంత్రి, వీళ్ళందరినీ అడుగుతున్నా ఒక గిరిజనుడికి, ఒక బీసీకి, ఒక కాపుకి ఎందుకు ఇవ్వలేదు సమాధానం చెప్పమని అడుగుతున్నా. చెప్పేదన్నీ ఇలాంటి మాటలు, చేసేది మాత్రం చాలా దారుణంగా ఉంటాయి తమ్ముళ్ళు, అందుకే అడుగుతున్నా. ఇంకో పక్క దేవాలయాలపై దాడులు చేస్తారు.